హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చి ప్రస్తుతానికైతే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. మొత్తం దీని ఫీచర్స్ ఇవన్నీ దీని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే వీళ్ళైతే ప్రస్తుతానికి బెంగళూరులో మాత్రమే లాంచ్ అయితే చేయడం జరిగింది. బెంగళూరులో ప్రీ బుకింగ్ కూడా చేస్తున్నారు. అక్కడ నుంచే మనకు వెహికల్ని అయితే లాంచ్ మనకు డెలివరీ అయితే చేస్తున్నారనమాట. ప్రస్తుతానికి వాళ్ళు ఒక 100 సిటీస్లో దీన్ని ఈ సంవత్సరంలో 100 సిటీస్లో తీసుకురావాలనుకున్నారు. నెక్స్ట్ మనకి 1 ఇయర్, నెక్స్ట్ 1 ఇయర్లో మొత్తం అన్ని సిటీస్లో కూడా తీసుకొని వచ్చేదానికి ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. మొత్తం ఈ వెహికల్ గురించి అన్ని ఫీచర్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, రివర్ ఇండి గురించి ఒక న్యూ అప్డేట్ అయితే ఉందన్నమాట. ఈ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే ఇంతకుముందు మనం వీడియోలో మాట్లాడుకున్నట్టు వీళ్ళు ఒక 100 షోరూమ్లు ఓపెన్ చేయడానికి ఇండియాలో ప్లాన్ అయితే చేస్తున్నారని ముందుగా చెప్పుకున్నాం అన్నమాట. దాంట్లో భాగంగానే ఇప్పుడు వచ్చి ముందు బెంగళూరులో మాత్రమే షోరూమ్ ఉండేది, ఇప్పుడు హైదరాబాద్లో కూకట్పల్లిలో కూడా షోరూమ్ అయితే స్టార్ట్ చేశారనమాట. అలాగే చెన్నై కోయంబత్తూర్లో కూడా వీళ్ళు డెలివరీస్ అయితే ఇస్తున్నారు. అదే మనకు మనకు బెంగళూరు హైదరాబాద్లో అయితే 1,38,000 దీని ప్రైస్, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. అలాగే ఇది వచ్చి మనకు చెన్నై కోయంబత్తూర్లో అయితే 1,39,335 రూపీస్ అయితే ప్రైస్ అయితే ఉందన్నమాట. ఇది ఇప్పుడు మనకు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడైతే మనకు చెన్నై కోయంబత్తూర్లో వీళ్ళు డెలివరీస్ అయితే ఇస్తున్నారు. అన్ని చోట్ల కూడా డెలివరీ వస్తుంది. మీరు కావాలంటే బైక్ దేకో అనే యాప్ ఉందన్నమాట, అదే సైట్ ఉంది, ఆ సైట్లోకి వెళ్ళండి. సైట్లోకి వెళ్ళి మీరు చూసారంటే 1,47,462 రూపీస్ అయితే దీనికి ఉంటుందన్నమాట. దీంట్లోనే ఈఎంఐ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇది హైదరాబాద్లో కూకట్పల్లిలో ఏరియాలో మీకు మొత్తం లొకేషన్ కూడా పెట్టున్నాను చూడండి, మీరు అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా దీని వారంటీ విషయానికి వస్తే 5 ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది. 1 లాక్ కిలోమీటర్స్ వరకు ఇది వారంటీ అయితే ఉంటుందన్నమాట. IP67 రేటింగ్స్తో అయితే వస్తుందన్నమాట. ఇంకా మనం దీని గురించి పూర్తిగా వీడియోలో మాట్లాడుకుంటే బెంగళూరులో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. షోరూమ్ కూడా మనం పోయి విజిట్ అయితే చేసుకోవచ్చు. కావాలంటే మనకు అక్కడే టెస్ట్ డ్రైవింగ్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. అక్కడి నుంచే మనం వెహికల్ని బుక్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ డిజైన్ అవన్నీ చూసుకుంటే మనకు డిజైన్ అయితే ఎక్సలెంట్ డిజైన్ అనమాట. మనకు లుక్స్ విషయానికి వస్తే కొద్దిగా యూనిక్ లుక్ అయితే ఉంటుందన్నమాట. వెహికల్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. మనకు ఎలా ఉంది చూడండి, ఎక్సలెంట్గా ఉంది వెహికల్ అయితే కనుక. అంటే మనకు ఇంతకుముందు ఉండే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉండేదానికంటే ఇప్పుడు దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి. అలాగే మనకు ఇలాంటి వెహికల్స్ చాలామందికి నచ్చుతుంది కూడా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ పర్సన్స్కి, అలాగే కొద్ది వ్యాపారస్తులకి అలాంటి వాళ్ళకి కూడా ఈ వెహికల్ మల్టీపర్పస్గా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఒక ఫ్యామిలీకి బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టోరేజ్ కానీ అవన్నీ కూడా ఎక్కువ కెపాసిటీతో వస్తాయన్నమాట. మొత్తం దీని స్పెసిఫికేషన్స్ అన్నీ ఇప్పుడు దీంట్లో తెలుసుకుందాం. లుక్స్ చూడండి ముందు ఎలా ఉందనేది. ఇండికేటర్స్ కానీ, అలాగే ఫ్రంట్ వచ్చే హెడ్ ల్యాంప్స్ కానీ, మనకు టైర్స్ కూడా మనకు 14 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయన్నమాట. అలే వీల్తో వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ రెండు డిస్క్ బ్రేక్ అయితే వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, లుక్స్ అయితే అమేజింగ్ లుక్స్ అనమాట. కలర్స్ కూడా 3 కలర్లు అయితే వస్తాయి. దీంట్లో ఒకటి వచ్చి బ్లూ కలర్ వస్తుంది, అలాగే ఒకటి యెల్లో వస్తుంది, ఇంకొకటి రెడ్ కలర్ వస్తుంది అనమాట. 3 కలర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే మనకు అన్ని బ్లాక్ కలర్ మిక్స్ అయితే వస్తుందన్నమాట. వెహికల్ అయితే ఎక్సలెంట్ వెహికల్. ఇంకా మనం దీని స్పెసిఫికేషన్స్ పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అలాగే మీకు ఇలాంటి వెహికల్ దీనికోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు కమెంట్స్లో తెలియజేయండి. మంచి వెహికల్స్ అయితే ఈ వెహికల్, ఇది చాలామందికి ఇది నచ్చుతుంది కూడా. ఇట్లా మీకు ఎవరికైనా నచ్చి ఈ వెహికల్ లాంచ్ కావాలి అని ఆలోచించే వాళ్ళు, అలాగే మన ఊర్లో మనకి ఇక్కడ ఆంధ్రాలో వచ్చి తీసుకోవాలని అనుకునే వాళ్ళు ఉంటే కనుక మీరు కమెంట్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇంకా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు బ్యాటరీ వచ్చి 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే ఇందులో రావడం జరిగిందనమాట. అలాగే మనకు రైడింగ్ మోడ్స్ 3 మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఎకో ఒకటి, రైడ్ ఒకటి, రష్ ఒకటి అనమాట. అలాగే గ్రెడిబిలిటీ చూసుకుంటే ఇది 18 డిగ్రీ గ్రెడిబిలిటీ ఉంటుందన్నమాట. యాక్చువల్గా 15 డిగ్రీలే బెస్ట్ అనుకుంటే 18 అంటే ఇంకా సూపర్ అనమాట, చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇది రేంజ్ వచ్చి 120 కిలోమీటర్స్ రేంజ్, స్పీడ్ వచ్చి 90 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వస్తుంది. డ్యూయల్ కాంబి బ్రేక్ సిస్టమ్తో అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా ఇందులో మనకి మోటార్ పవర్ చూసుకుంటే పీక్ మోటార్ పవర్ మనకు 6.7 కిలోవాట్ మోటార్ పవర్ అయితే వస్తుంది, 9 BHPతో. అలాగే 226 న్యూటన్ మీటర్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇందులో ఇది కాస్ట్ విషయానికి వస్తే మనకు 1,38,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉందన్నమాట.
ఇప్పుడు మనకు వచ్చి దీన్ని హైదరాబాదు అలాగే చెన్నై కోయంబత్తూర్లో కూడా వీళ్ళు డెలివరీస్ అయితే స్టార్ట్ చేశారు. మనకు బెంగళూరు హైదరాబాద్లో 1,38,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటే, మనకు చెన్నై కోయంబత్తూర్లో 1,39,335 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇది ఆన్ రోడ్ ప్రైస్ 1,47,000 వరకు వెళ్ళిపోతుంది. మనకి ఇప్పుడు ఆర్టీఓ కూడా పెరగడం వలన మనకు ఒక కాస్ట్ అయితే దీంట్లో పెరగడం అయితే జరిగిందనమాట. మనకు మళ్ళీ పక్కన మనం క్యారీ చేసుకోవచ్చు వెహికల్లో, అటుపక్క ఇటుపక్క మనము ఇంకా ఒక 40 లీటర్స్ పెట్టుకునే దానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. 25 లీటర్స్ రెండు బ్యాగులు అయితే, అంటే రెండు లగేజ్ పార్ట్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి ఎక్స్ట్రా కాస్ట్ అవుతాయి, మనం కావాలంటే తీసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళు దానికి కావాల్సిన ఒక ఏర్పాటు అయితే వాళ్ళు దాంట్లో చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా అంతేకాకుండా ఇది IP67 రేటింగ్స్ అయితే వస్తుంది. ఇది మనకు వచ్చి 5 ఇయర్స్ వారంటీ, అలాగే 1,00,000 కిలోమీటర్స్ అనమాట. అంతేకాకుండా మనకు 25 లీటర్స్ ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు సైడ్లో పెట్టుకోవచ్చు, రెండు సైడ్లు అలాగే బ్యాక్ సైడ్ మొత్తం మనకు సుమారుగా దీంట్లో పెట్టుకొని పోవచ్చు అనమాట. నేను అందుకే చెప్తుంది, వ్యాపారస్తులకు అలాంటి వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా ప్రొటెక్టివ్ విండ్షీల్డ్ అయితే పెట్టుకోవచ్చు. అంతేకాకుండా 40 లీటర్స్ ఎక్స్ట్రా లగేజ్ బాక్స్ అయితే ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా మొబైల్ ఫోన్ హోల్డర్ దీంట్లోనే ఉంటుంది. 25 ఇంచెస్ వైడ్ అల్ట్రా ఫ్లాట్ బోర్డు అయితే వస్తుంది అనమాట. అంటే కింద మనకు కాల్ పెట్టుకోవడానికి మనకు అవన్నీ వస్తాయనమాట. అలాగే 7 ఇంచెస్ డిస్ప్లే కూడా ఇందులో వస్తుంది. ఇంతేకాకుండా దీంట్లో 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది అనమాట. రియర్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే వస్తాయి, బ్యాక్ సైడ్ రెండు హైడ్రాలిక్ సస్పెన్షన్స్ వస్తాయి, ఫ్రంట్ వచ్చి మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుంది అనమాట. రెండు పక్కల డిస్క్ అయితే వస్తుంది, కాంబి బ్రేక్ సిస్టమ్తో అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా ఇందులో వచ్చి కలర్స్ వచ్చి 3 కలర్స్ ఉంటాయి, మాన్సూన్ బ్లూ అలాగే రెడ్ స్ప్రింగ్ ఎల్లో అనమాట. మనకు ఈ కలర్స్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. అలాగే మనకు ఫ్రంట్ మొబైల్ హోల్డర్ అయితే వస్తుంది, మనం అందులో మొబైల్ పెట్టుకొని కూడా మనం చూసుకొని పోవచ్చు. ఇవన్నీ కూడా దీంట్లో ఉంది, కీ అనమాట మనకి. దీంట్లో మామూలుగా మనకు వచ్చే విధంగా ఎలక్ట్రిక్ స్కూటర్లో వచ్చే విధంగా కలర్స్, ఇది యాంటీ థెఫ్ట్ అలారం ఇలాంటివన్నీ ఉండే కీస్ అయితే రావన్నమాట, కార్ టైప్ కీస్. ఇది మామూలుగా ఫిజికల్ కీ వస్తుంది అనమాట. దీంట్లో సిస్టమ్ అని మనకు ఫ్రంట్ వచ్చి 12 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట, గ్లవ్ బాక్స్ లాంటిది. అలాగే బ్యాక్ సైడ్ మనకు 45 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారనమాట. అలాగే సైడ్లో పెట్టుకోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్ అంతా వాళ్ళు ఇస్తున్నారు. ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనమాట, మనకు కావాలంటే తీసుకోవచ్చు. కాస్ట్ చూసుకుంటే ఇది మనకు 1,38,000 ప్రస్తుతానికి వీళ్ళు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉందనమాట. ఇది దగ్గర దగ్గర నాకు తెలిసి మనకు ఒక 1,60,000 పైన అయితే ఇది వెళ్ళిపోతుంది కాస్ట్ అయితే కనుక. అంత కాస్ట్కు ఇది వర్త్ అని అడిగితే వర్త్నే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఏతర్ అలాంటివి తీసుకున్నా కూడా మనకి ఇంచుమించు 1,80,000, 1,90,000 కూడా అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా మనకి ఇది సబ్సిడీ కంప్లీట్ అయిపోయి, సెకండ్ సబ్సిడీ అయిపోయి మనకు థర్డ్ సబ్సిడీ ఎంటర్ అవుతుంది. అలాగే మనకి కొద్దిగా ఒక 3 మంత్స్ గ్యాప్ ఉంది, గ్యాప్లో ఖచ్చితంగా ఏథర్ ఓలా ఇవన్నీ కూడా మనకు కాస్ట్ 1,60,000, 1,70,000 వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ మధ్యనే మనకు తెలుసు మనకు 1,02,000 వరకు వెళ్ళిపోయింది ఏథర్. దాంతో పోల్చుకుంటే ఇది ఒక బెస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే 120 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది, మంచి బ్యాటరీ అయితే ఇచ్చారు, 4 కిలోవాట్ బ్యాటరీ ఇందులో ఇవ్వడం జరిగింది. మనకు మోటార్ కూడా 6.4 కిలోవాట్స్ మోటార్ కూడా ఇందులో ఉంది. స్పీడ్ విషయంలో కూడా రాజీ పడాల్సిన పని లేదు, 90 కిలోమీటర్ స్పీడ్ అయితే వస్తుంది. మంచి డిస్ప్లే, మంచి లుక్స్తో అయితే వస్తుంది అనమాట. వెహికల్ పరంగా నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కూడా ఈ వెహికల్ కోసం వెయిట్ అయితే చేస్తున్నాను అనమాట. వచ్చిందంటే కనుక నేను కూడా ఇంతకుముందు ఓలా తీసుకోవాలనే ఒక ఐడియాలో ఉన్నాను. ఇప్పుడు నాకు కూడా ఈ రివర్ ఇండి కానీ అలా ఇవోట్ NX100 కానీ ఇలాంటివి ఏదైనా వస్తే తీసుకోవాలనే ఒక ఐడియాలో నేను కూడా ఉన్నాను అనమాట. ఎందుకంటే వాటికంటే ఎక్కువ రేంజు అలాగే మంచి ఫీచర్స్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు ఓలాకి ఖచ్చితంగా, ఓలాకి ఏతర్కి వీళ్ళకన్నిటికీ ఇది గట్టి పోటీని ఇస్తాయనేది కన్ఫర్మ్ గ్యారంటీ అనమాట ఇది. ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. చూడండి వెహికల్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందనమాట. మనం కావాలనుకుంటే బెంగళూరులో పోయి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడి నుంచి కూడా మనము బుక్ చేసి ఈ వెహికల్ని తీసుకొని వచ్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడైతే మనకు కొత్తగా వీళ్ళు లాంచ్ చేసేటప్పుడు మంచి ఆఫర్స్ అయితే వీళ్ళు ఇస్తారు, మనం పోయి తీసుకొని కూడా దీన్ని చూసుకోవచ్చు అనమాట. నాకైతే ఇది బెస్ట్ వెహికల్ అనే అనిపిస్తుంది. మీకు ఎలా ఉందనేది మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం మంచి వీడియోలో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.